ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడిపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దిపేట సిపి శ్వేత తెలిపారు. నిందితుడు రాజు పోలీసుల అదుపులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తామని సిపి తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపీపై జరిగిన కత్తిదాడిలో సాంకేతికంగా అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, గతంలో నిందితుడిపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. मध्यान प्राथमिक सूरंपल्ली जगह संघटन दृश्य तरवा पल संघटन चोटचेस इंदाक दुब्बाको संघटन मीदी पोस्ट मल्ल प्रति पोस्ट दाखी रियाक्टिव वाल दुब्बाको इंसीडेंट जी नवीन अने व्यक्ति కొద్దిగా అభ్యంతరమైన పోస్ట్ పెట్టడంతో బిఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లి క్వశ్చన్ చేసినట్టు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకరిపైన ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ రెండిటి పిటిషన్స్ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ రోజు 11 ఏదైతే 1:30కి సంఘటన జరిగిందో దానిపైన 307 అండ్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అట్లాగే ఆ చేసిన వ్యక్తి కూడా పోలీసుల కస్టడీలో ఉన్నాడు. జస్ట్ దట్ అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు అండ్ అతని పూర్వాపరాలు ఏంటి, అతని క్రిమినల్ హిస్టరీ ఏంటి, ఎందుకు చేశాడు ఏంటి అనేది విచారణలో మాత్రమే తెలుస్తుంది. మేము పకడ్బందీగా సాంకేతిక మరియు ఇతర ఆధారాలు సేకరించిన తర్వాతనే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎంతమంది చేశారు అనేది తప్పకుండా మీడియా ద్వారా ప్రజలకి మీడియా ద్వారా వివరించడం జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగా అనవసరమైన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా ఆర్ ఫేస్బుక్ ద్వారా పలు రకమైన అభ్యంతరకరమైన స్టేటస్లు పెట్టుకొని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే డెఫినెట్లీ కేసెస్ చేయబడతాయి.